పెన్షన్స్ ఏం కోరుకుంటాడు? 1వ తారీఖు జీతం కోరుకుంటాడు. 6వ తారీఖు వస్తుందా, 12వ తారీఖు వస్తుందా, 20వ తారీఖు వస్తుందని ఎవరు కోరుకోరు. 1వ తారీఖు వస్తే వీఆర్ హ్యాపీ, బట్ వీఆర్ నాట్ రిసీవింగ్ ది పెన్షన్ ప్రాపర్లీ. ఎవ్రీ మంత్ రావట్లేదా, ఈ మంత్ మాత్రమే రాలేదు? ఆహా, దాదాపు లాస్ట్ 2 ఇయర్స్ ఎప్పుడు వస్తో కూడా తెలియదు. ఒక్కోసారి 6వ తారీఖు వస్తుంది, 2వ తారీఖు వస్తుంది, 12వ తారీఖు వస్తుంది. అసలు ఎప్పుడు ఒక ఆర్డర్ లేదు. అది ఎందువల్ల జరుగుతుందో, ఎందుకు జరుగుతుంది అనేది. సో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈజ్ హానెస్ట్ మ్యాన్, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుకొని అమెరికాలో మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఇక్కడ గుంటూరు పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఒక మంచి చేద్దామని ఒక ఆలోచనతో వచ్చాడు ఆయన. ఎందుకంటే ఆయన అవినీతి చేయాల్సిన అవసరం ఆయనకి అసలు లేనే లేదు. అలాంటి వ్యక్తి ఇక్కడ మన గుంటూరు రావడం అనేది మా గుంటూరు ప్రజల అదృష్టమే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన ఎంపీగా? ఇప్పుడున్న సిస్టాన్ని రెగ్యులర్ చేయాలి. ఇప్పుడు ఒక సిస్టంలో రన్అవుట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ప్రజల గురించి ఆలోచించట్లా. ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించేదైతే మంత్రులు కానీ ఇంకోళ్ళు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రజా సమస్యల మీద పోరాడేవాళ్ళు. ప్రజా సమస్యల మీద ఇవాళ పోరాడేది ఎవరండి? ఎవరన్నా అడుగుతున్నారా? ఏమయ్యా, ఒక ఎమ్మెల్యేకి మంత్రి ఇంటర్వ్యూ ఇవ్వరు, వీళ్ళందరికీ ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వరు, మరి ఏంది? మరి ఎలా ఇంటర్వ్యూ ఇస్తే కదా ప్రజల సమస్యలు తెలిసేది, దాన్ని సాల్వ్ చేసుకునేది. అట్లాంటి అవకాశం ప్రస్తుతం లేదు. అవకాశం వస్తుందని భావిస్తున్నాను. నా పేరు రామకృష్ణరాజు. ఏం చేస్తాను? నేను బ్యాంక్లో చేస్తాను. సో ఇప్పుడున్న గవర్నమెంట్ బాగుందా, గవర్నమెంట్ మారుతుంది? గవర్నమెంట్ మారాలండి. ఎందుకు మార్పు కోరుకుంటారు? ఎందుకు మారాలంటే రాజధాని ఉన్న రాజధాని పీక్కేశారు. అక్కడ ఉన్న మహిళల్ని ఇబ్బంది పెట్టారు, అక్కడ ఉన్న ఏరియా ప్రజల్ని. తర్వాతనో ఫస్ట్ సీఎంగా అయిన వెంటనే ప్రజల డబ్బుతో 11 కోట్లు పెట్టి కడితే ప్రజాభవనం అది పడగొట్టేశారు. అది దేనికైనా ఇవ్వచ్చు. అది ఎవరికి హాస్పిటల్కి ఇవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవచ్చు. పడగొట్టేశారు. తర్వాత 60 సంవత్సరాల గవర్నమెంట్ ఎంప్లాయీస్ది 2 సంవత్సరాలు పెట్టి 62 సంవత్సరాలు చేశారు రిటైర్మెంట్. ఎంతమంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? అది ఇప్పుడు ఒక వ్యక్తి, గవర్నమెంట్ వ్యక్తి రిటైర్ అయ్యే స్టేజ్లో అటెండర్ అయినా కానీ 1 లక్ష రూపాయలు శాలరీ డ్రా చేస్తాడు. 58 ఏళ్ళు దాటిన తర్వాత అతను ఎవరైనా కానీ అంత ఎనర్జీ ఉండదు, ఆఫీస్కి వెళ్ళి ఎనర్జెటిక్గా పనిచేయలేరు, నీరసంగా ఉంటారు. అలాంటిది 61 సంవత్సరాలకు వచ్చి అతను ఏం చేస్తాడు? అదే 1 లక్ష రూపాయలు నిరుద్యోగులకు పిలిచి 25,000 నెలకు శాలరీ ఇచ్చి ఉద్యోగ భద్రత ఇస్తే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు డిగ్రీ చదువుకున్న వాళ్ళు? అదొకటి మిస్టేక్. తర్వాత ఆయన ఇలాంటి మిస్టేక్స్ చాలా ఉన్నాయి. అది మొన్న జరిగిన గులకరాయ సంఘటన. గులకరాయ సంఘటన అంటే అది ఎవరో అన్నోన్ పర్సన్స్ చేసి ఉంటారు, అది తప్పు. అది పబ్లిక్కి ఎవరైనా పబ్లిక్లోకి వచ్చి మాకు ఓట్లేయండి అని వాళ్ళు ఆ పార్టీ గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళ రాళ్ళు వేయటం మాత్రం తప్పు. అది ఎవరు సమర్థించారు? అది ఫస్ట్ టైం ఓట్ వేసే వాళ్ళకి, ఫస్ట్ టైం ఓట్ వేసేవాళ్ళంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలండి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వద్దు.